ప్రకాశం జిల్లా పుల్లెలచెరువు మండలం పీఆర్సీ తండాలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎక్సైసీఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ 5 లీటర్ల నాటుసారా, 20 కేజీల బెల్లం, 20 కేజీల తుమ్మచెక్కతో పాటు ఇద్దరిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. పుల్లెలచెరువు మండలంలోని అడవి ప్రాంతాల్లో సారా ఏరులై పారుతుండడంతో దాడులు చేస్తూ సారాను తయారు చేయకుండా కట్టడి చేస్తున్నామన్నారు. అంటే మద్య నిషేధం విధించినందున అక్రమ మద్యం సారాయి పెరిగిపోతుండడం వల్ల మా డిప్యూటీ కమిషనర్ శ్రీమన్నారాయణ గారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ప్రతిరోజు ఒక స్పెసిఫిక్గా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా ఈరోజు పెద్ద పీఆర్సీ తాండాలో ఆ తాండా గ్రామం చేరుకొని ఆ గ్రామంలో ఉన్న గ్రామ శివార్లో బోర్డు వద్ద నేను మరియు గ్రామస్తులతో దాడులు జరుపుతుండగా అక్కడ ఆ బోర్డు వద్ద బాణావత్ తావరియా నాయక్ మరియు దేవసూత్ బాలు నాయక్ అనే ఇద్దరు వ్యక్తులు 5 లీటర్ల నాటుసారా, 20 కేజీ బెల్లము మరియు నాటుసారాలో బెల్లపూటకు తయారు చేయొచ్చు పనికివచ్చు తుమ్మ చెక్క కలిగి ఉండగా దాడు చేసి పట్టుకున్నామండి. సదరు వ్యక్తులు నాటుసారా తయారు నిమిత్తం అక్కడ ఉన్నట్టు మాకు తెలిసింది. వాళ్ళని మధ్యవర్తుల సమక్షంలో అరెస్టు చేసి కేసు నమోదు చేశామండి. మేము ప్రజలకు ముఖ్యంగా విన్నవించడం ఏంటంటే 100 మంది మొత్తం 2 ముద్దాయిలు.